వామపక్షాలపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. సిపిఎం వీరభద్రంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల వామపక్ష పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీకి బి టీమ్గా పనిచేశాయని ధ్వజమెత్తారు. తాము ఎప్పుడూ నాటకాలు ఆడలేదని, కమ్యూనిస్టు పార్టీలే అధికార పార్టీతో నాటకాలు ఆడాయంటూ తమ్మినేని ముందే షర్మిల విమర్శలు గుప్పించారు. ఇక బీజేపీ పార్టీకి వైఎస్ఆర్టీపీ బి టీమ్ అంటున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, బీజేపీ మత విద్వేషాలను నిలదీసిందని తామే అన్నారు. బీటీఎం అయినట్టు నేను నాటకాలు ఆడుతున్నాను అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. మేము చెప్తున్నాము, నాటకాలు మేము ఆడలేదు. మునుగోడు ఎలక్షన్లలో కూడా బీటీఎం గా పనిచేసింది కేసీఆర్ కు. కమ్యూనిస్టులు తప్పితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ పార్టీకి గానీ బీటీఎం గా ఇంతవరకు పనిచేయలేదు. బీజేపీ పట్ల మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ పార్టీని నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇది మతతత్వ పార్టీ కాదా? మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని బీజేపీ. ఇక తమ పార్టీపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సూటిగానే సమాధానం ఇచ్చారు తమ్మినేని వీరభద్రం. తమ ఆఫీస్కి వచ్చి తమ పార్టీని ఇతర పార్టీలకు బీటీ అనడం సరికాదన్నారు. గతంలో అధికార పార్టీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనన్న వీరభద్రం, సిపిఎం ఏం చేసినా బాహాటంగానే చేస్తుందని, పైకి ఒక మాట చాటున ఒక మాట మాట్లాడే పార్టీ సిపిఎం కాదన్నారు. షర్మిల మాట్లాడిన మాటలు ఆమె సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు. వైఖరులు ఉంటాయి, ఆమె రాజకీయ వైఖరి ఆమెకు ఉంటుంది, మా రాజకీయ వైఖరి మాకుంది. మునుగోడు ఎన్నికల్లో మేము చేసిన పని చాటుగా చేయలేదు, బాహాటంగా చేసాం. దానికి మన రాజకీయ స్టాండ్ ఏంటో చెప్పాం, దేశ రాజకీయాల్లో మా పాత్ర ఏంటో చెప్పాం. పైకి ఒక మాట చాటుకు ఒక మాట చేసే రాజకీయ పార్టీ కాదు సిపిఎం పార్టీ, ఒక జాతీయ పార్టీ. అట్లాంటి వైఖరిని వారికి బీటీం, వీరికి బీటీం అని విమర్శించే సాహసం మా ఆఫీస్కి వచ్చేయడం అంటే అది మంచిది కాదు. సరే, ఇక్కడ మా ఆఫీస్లో ఉండగా ఆమె మాట్లాడినట్టుగా నేను నిందిస్తూ మాట్లాడలేను, నాకు విజ్ఞత.